హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ శ్రావణి. కమీడియన్ ఆలీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆలీ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను ఏ పార్టీతో కలవనని తేల్చి చెప్పారు. అలా చెప్పి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఆలీ మనసు మార్చుకున్నారట. పవన్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారట. '99 బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి రామానాయుడికి మద్దతుగా ప్రచారం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు ఆలీ. అప్పటి నుంచి 20 ఏళ్ల పాటు ఆ పార్టీలోనే కొనసాగారు ఆయన. నాటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే ఆలీకి పెద్ద కోరికే ఉంది. ఎప్పటికైనా మంత్రి కావాలని, రాష్ట్రాన్ని ఏలాలనేది ఆయన టార్గెట్ అట. ఇది ఎవరో అనడం కాదు, ఆలీనే అనేక సార్లు చెప్పుకొచ్చారు కూడా. కానీ టీడీపీలో అయితే ఎప్పుడు ఎక్కడా కనీసం పోటీ చేయలేదు. అసలు ఆ ఆలోచన ఉన్నట్టు కూడా బయటకు రాలేదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో ప్రత్యక్షమయ్యారు ఈ స్క్రీన్ కమీడియన్. అప్పటికే రాజకీయాల్లో ఉన్న హీరో పవన్ కళ్యాణ్ను పట్టించుకోకుండా వైసీపీలో చేరడం నాడు చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తూ ఎన్నో రకాలుగా ఆదుకున్న ఆలీ లాంటి వాళ్ళే తనను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎలా అని అన్నారు కూడా. దానికి ధీటుగా స్పందించిన ఆలీ తనను ఆదుకున్నా అంటున్నారు పవన్, అది ఏ విధంగానో చెప్పాలంటూ నిలదీశారు. డబ్బిచ్చారా, వేషాలు ఇప్పించారా అంటూనే అసలు పవన్ కళ్యాణ్ కంటే ముందే తాను ఇండస్ట్రీలో ఉన్నానని, పవన్ హీరోగా వచ్చే నాటికే సెటిల్ అయ్యానని కూడా గట్టిగానే తిరుగు సమాధానం చెప్పారు ఆయన. అలా మెగా కాంపౌండ్ను టచ్ చేసిన ఆలీ వ్యాఖ్యల మీద అప్పుడే ఇండస్ట్రీలోనూ బయట చర్చ జరిగింది. కాస్తో కూస్తో రచ్చ కూడా అయ్యింది. వైసీపీ అండ చూసుకునే ఆలీ అలా రెచ్చిపోయారని అప్పట్లో అనుకున్నారు అంతా. ఈసారి రాజమండ్రి లేదా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు ఆయన. రాజమండ్రి ఆలీ స్వస్థలం కాగా గుంటూరు ఈస్ట్ బంధుమిత్రులున్న నియోజకవర్గం. కానీ ఆ రెండు చోట్ల జగన్ అవకాశం ఇవ్వలేదు. ఓ దశలో మైనార్టీ కోటాలో రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది వాస్తవంలోకి రాలేదు. వైసీపీకి మద్దతుగా ఉన్న సినిమా నటుల్లో పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత ఆలీ మాత్రమే. అయినా సరే ఆయన్ని వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారు. అయితే గీతే మంత్రినే అవుతానని చెప్పుకున్న నటుడికి చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సహదారు పదవి ఇచ్చి సరిపెట్టారు జగన్. దాంట్లోనైనా సరిగ్గా చేశారా అంటే అదే లేదు. బాధ్యతలు చేపట్టిన రోజునే ఏదేదో చేస్తానని గొప్పలు పోయి ఏం చెయ్యకుండానే పదవి కాలాన్ని ముగించారాయన. మొన్నటి ఎన్నికల్లోనూ కూడా ఎక్కడా కనిపించలేదు ఆలీ. బహుశా సీట్ ఇవ్వలేదని అలిగి మొహం చాటేశారు అనుకున్నారు అంతా. కట్ చేస్తే కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో, రాజకీయాలకు రామ్ రామ్ చెప్తున్నానంటూ వీడియో విడుదల చేశారు ఆలీ. సినిమాల పరంగా చూస్తే ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు ఆయనకు. చిన్న చితక సినిమాల్లో అడపాదడప కొద్ది కొద్ది వేషాలు తప్ప వేరే ఏం లేవు. మెగా కాంపౌండ్తో ఏర్పడిన గొడవల కారణంగా పోసాని అవకాశాలకు తెరపడిపోయింది. ఒకప్పుడు కాల్ షీట్స్ ఇవ్వడానికి ఖాళీ లేని డైలీతో ఉండే పోసానికి ఇప్పుడు పేజీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయట. ఈ పరిణామక్రమంలో ఆలీకి కూడా ముందే జాగ్రత్త పడ్డారా అన్న డౌట్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో. పవన్ కళ్యాణ్ ఏదో అంటే దానికి గట్టిగా రియాక్షన్ ఇచ్చిన ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుందేమోనన్న భయంతోనే ఆలీ వైసీపీకి రాజీనామా, రాజకీయాలకు దూరం అని తెల్లజెంటా ఊపారా అనే అనుమానాలు లేకపోలేదు. 2023 నగరిలో కొండ చుట్టూ ఉత్సవం సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ ఈ ఎన్నికల్లో చివరికి సీటు కూడా దక్కలేదు ఆయనకు. కానీ ఎవరి మీదైతే ఛాలెంజ్ చేశారో అదే పవన్ కళ్యాణ్ 73,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో కంప్లీట్గా జ్ఞాన నేత్రాలు తెరుచుకున్న కమీడియన్
లేని దానికోసం ఆశపడడం, ఆయాసపడడం కంటే నమ్ముకున్న ఇండస్ట్రీని అంటిపెట్టుకుని ఉండడమే సేఫ్ అనుకున్నట్టు తెలుస్తోంది. పెద్దోళ్లతో పెట్టుకుని పరిశ్రమలో మంచి జీవితాన్ని పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ యూటర్న్ తీసుకున్నట్టు చెబుతున్నారు. వాస్తవంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పినా చెప్పకుండా ఆలీకి వచ్చేది పోయేది ఏం లేదు. కానీ బహిరంగ ప్రకటన చేశారంటేనే అక్కడ ఎవరికో ఏ వర్గానికో తెల్ల జెండా చూపించిన సంకేతం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేకుంటే ఇన్నాళ్ళు ఉన్న పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పుడు అండగా ఉండాల్సిన ఆలీ వైసీపీని అర్ధాంతరంగా వదిలేయడం ఏంటనే చర్చ జరుగుతుంది. మొత్తానికి ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్గా మారిన నటుడు ముందు చూపుతోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ న్యూస్.